గుడెం జిల్లా అమ్మగారిపల్లె గ్రామ రైతులు పొలాల్లో ఉంచుకున్న అటువంటి మందు కట్టలు గోదావరికి మునిగిపోయే ప్రమాదం ఉంది కనుక పడవ ఏర్పాట్లు చేసి రైతులకు సంబంధించిన సామాగ్రిని కాపాడవలసిందిగా రైతులు కోరుతున్నారు. పశువులా అది కొంచెం మేత అంటాను కదా ఒకరోజు కదా గ్రాస్ ఒక్కరోజు కదండి రేపటికి తగ్గిపోతుంది స్లో రేపటి దాని మీద ప్రత్యాహం వాళ్ళు ఆలోచిస్తారు సార్ డెఫినెట్గా విల్ చేయాలి ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనిమల్స్ తర్వాత వాటికి కూడా బాగోగులు చెప్పడానికి అక్కడ టెంపరీ షెడ్స్ కూడా ఏర్పాటు చేయండి ఎక్కడైతే ఉన్నాయో క్యాటిల్ చేసి వాళ్ళు అక్కడ ఉండి తీసుకెళ్ళాం ఫస్ట్ ప్రిఫరెన్స్ హ్యూమన్స్ దాని తర్వాత మీరు డెఫినెట్లీ క్యాటిల్ ఓకే గ్రామంకి మొత్తానికి వాటర్ రాలేకపోయాం కానీ చుట్టుపక్కల అనేది నీళ్ళు వచ్చేసి కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. అందుకని ఇవాక్యుయేషన్ ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 ఫ్యామిలీలు వరకు చేస్తాం, మిగతా 60 ఫ్యామిలీలు కూడా వెంటనే ఇవాళ చేపడతాము. అక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఒక సేఫ్టీ మా హైయెస్ట్ ప్రయారిటీ అండి. మా గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ అవే ఉన్నాయి, ప్రాణం ఏదైతే ఉన్నాయో లాస్ ఉండకూడదు, ఏ ఉన్నా కానీ ప్రాపర్టీ కూడా మినిమం లాసెస్ ఉండేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు కూడా ఇందుకు మాకు అధిక తహసీల్దార్ గారు కానీ తహసీల్దార్ గారి కింద వర్క్ చేస్తున్న టీంకి సహకారం అందించాలని కోరుతున్నాము. ప్రజల నుంచి కోఆపరేషన్ ఉంటే వెంటనే ఇవాక్యుయేషన్ చేసి అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం జరుగుతున్నది. అక్కడ అన్ని నిత్యావసర వస్తువులు, వారికి మంచి టాయిలెట్స్, అట్లాగే వారికి మెడిసినల్ కిట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అక్కడ చూసుకోవడం జరుగుతున్నది అండర్ తహసీల్దార్ గారి సూపర్విజన్లో. ప్రజలు కూడా సహకరించి వెంటనే ఇవాక్యుయేషన్ దానికి కోఆపరేట్ చేసి వెంటనే రిహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు.